ఈయనెవరు తెలుసా? నా కాబోయే బియ్యంకుడు. 600 ఎకరాలకి ఆసామి. ఈయన ఏకైక కుమారుడే నా కాబోయే అల్లుడు. మరి మీకు ఎంత పొలం ఉంది బాబు? మొత్తం మీ కుటుంబ సభ్యులందరికీ కలిపి 50 ఎకరాలు. అది తమరి పొజిషన్. ఈయన గారి ముందు నూర్చోడానికి కూడా మీకు అర్హత లేదయ్యా. ఏ మనిషికైనా అర్హత ఆస్తిని బట్టి కాదు, సంస్కారాన్ని బట్టి వస్తుంది. సర్లేవయ్యా, నీతులు చెప్పొచ్చావు. అసలు నా కూతుర్ని అడగడానికి మీకు ఎంత ధైర్యం? నా కొడుకుని జైల్లో పంపించిందే కాకుండా మా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకుని దాంతో పేడెత్తిచ్చి పిడకలు కొట్టిద్దామనా? నేలాంటి దరిద్ర బొడ్డు కొంపకి కోడలుగా పంపించేదానికంటే బోదట్టు దోసడే నయం. పాపయ్య. పాపయ్యనే ఎడలు చూస్తారా? నడబెట్టి బయటకండనే. నేను గాజులు దొరకలేదండి. ఆగండి. తోరణం కట్టిన చోట తగువులాట అనవసరం. బలవంతంగా మీ పిల్లని మా ఇంటి కోడలను చేసుకోవడానికి రాలేదు. మా తమ్ముడు ఇష్టపడ్డాడని అడగటానికి వచ్చాం. అంతగా మీకు ఇష్టం లేకపోతే మర్యాదగా చెప్పుండాల్సింది. ఇంత అనాగరికంగా ప్రవర్తించవలసిన అవసరం లేదు. కళ్యాణ ప్రాప్తి రస్తాం. నీ దీవెన కోసం వచ్చుకొచ్చింది. పెద్దవాళ్ల దీవెనలు పిల్లలకు శ్రీరామ రక్ష. అందుకే పెళ్లికైనా పేరంటానికైనా 10 మందిని పిలిచి దీవెనలు అందుకునేది. నీ బిడ్డకు ఆ దీవెనలు అక్కర్లేదనుకుంటే నీ బిడ్డకు జరగబోయే శుభాన్ని నువ్వే కాదనుకున్నట్టు. అదనరా. వీడు చేసిన వెదో పని వల్ల అన్నయ్య అవమానం పాలయ్యాడు. అవకాశం దొరికింది కదా, పాపయ్య రెచ్చిపోయాడు. ఆ పిల్ల నిశ్చితార్థానికి వచ్చిన వాళ్ళ బంధువుల ముందు నానా కూతురు కూర్చాడు. ఆ రోజే నా మనసు కీడును శంకించింది. నీ మనసు కాదని లేక పెదబాబు అక్కడికి వెళ్ళినందుకు ఎంత పని జరిగింది? ఇంతకాలం ఎవరితోనూ మాటపడిన మీ అన్నయ్య ఈ రోజు ఆ దరిద్రుడితో మాటపడాల్సి వచ్చింది. నన్ను క్షమించన్నయ్య. బాధపడు, జరిగింది మర్చిపో. మర్చిపోతానన్నయ్య, ఆ పిల్లనికి మర్చిపోతాను. శ్రద్ధగా చదువుకుంటాను. అసలు నిన్ను సాహుకారు అనుకోవడం ఏంటి? ఆ పోలీస్ అయి నిన్ను కొట్టడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదయ్యా. ఏమో లేవే, అంత నా తలరాత. ఆ సాహుకారు నువ్వు జత పంచెల్లా ఉంటారు ఏంటి ఈ చిత్రం? చెప్తే బాగుండదు లేవే, అసహ్యంగా ఉంటది. అబ్బా చెప్పవయ్యా, ఆ రహస్యం ఏదో నా గుండెలో దాచుకుంటాగా. మరేం లేదే, చాలా కాలం మా అయ్య ఆ సౌకర్యంలో మట్లుకేవాడు. అయితే ఇదిగా చంద్రయ్య తల్లి సాగురు బాన్లాగా నిండుగా ఉండేదే. ఉంటే ఆవిడ గారికి మా ఇద్దరంటే ప్యానం. అయితే ఎందుకంటే ఎర్రమక్కువ. ఆ తర్వాత ఒకటే ఆనంద భైరవి, అప్పుడే ఈ చంద్రయ్య గారు పుట్టాడు. మీ ఇద్దరం షాపు నుంచి తీసిన తర్వాత పంచల్లా ఉంటాం. ఏమైంది? చిన్న రిపేర్ అయిపోతుంది. ఏంటి బాబు, ఆటో రిపేరా? రిపేర్ సంగతి నువ్వు చూసుకో, అమ్మాయి రేపు సంగతి మేము చూసుకుంటాం. రాలే. Ah!
నీ యాక్టింగ్ బ్రహ్మాండంగా ఉంది రాజు. ఇంతకాలం నా వెంట పడుతున్నావంటే నువ్వు అమాయకుడు అనుకున్నాను. నీ అన్న ద్వారా నన్ను అడిగిస్తే ఆశపడ్డావనుకున్నాను. పెళ్లి కాబోతున్న పిల్లని అల్లరి పెడుతున్నావంటే నువ్వు ఒక రాస్కల్వని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఏంటి ఊరుకున్న కొద్దీ తెగరెచ్చిపోతున్నావు? రెచ్చిపోతున్నాను. అర్ధరాత్రి ఒంటరిగా ఆడపిల్ల మీదకి 10 మంది రౌడల్ని పంపుతావా? వాళ్ళు నన్నేవైనా చేసుంటే నా బ్రతికేవయ్యేది. నువ్వు ఒక మోసగాడవని ఇప్పుడు అర్థమైంది. ఆడపిల్లవి ఆపదలో ఉన్నావని ఆదుకుంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడతావా? నా మీద చేసుకుంటావా? నువ్వు వచ్చింది ఆదుకోవడానికి కాదు, అల్లరి పెట్టడానికి. ఈ నాటకాన్ని ఆడిస్తున్నది కూడా మీ అన్నయ్యేనా? మా అన్నయ్య నీకేమన్నా అన్నావు అంటే నిజంగానే రేపు చేసి పారేస్తా అంటాను. మా అన్నయ్యని జైలుకు పంపింది మీ అన్నయ్య, నిన్ను నా వెంట పడమని చెప్పింది మీ అన్నయ్య, ఈ రౌడీల ప్లాన్ కూడా మీ అన్నయ్యది. వాడు నీకంటే దుర్మార్గుడు. అవునే, ఈ ప్లాన్ కూడా మా అన్నయ్యది. నిన్ను రేప్ చేయమని పంపాడు, రేప్ చేస్తాను. నీ చిక్కున చోటు చెప్పుకో. పాపయ్య గారు అమ్మాయిని మన రాజు బలాత్కారం చేశాడని అరెస్ట్ చేశారట. నా తమ్ముడు ఆడపిల్లను బలాత్కరించటం నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది పచ్చి నిజమట. ఇంటింటా వాకిటి వాకిట ఇదే చర్చ. ఊళ్ళో వాళ్ళ సంగతి మనకెందుకు, మన తమ్ముడు సంగతి మనం ఆలోచించుకోవాలి. ఏమిట్రా వాడి గురించి ఆలోచించేది? పెళ్లి కావాల్సిన ఆడపిల్ల బతుకు నాశనం చేసిన వాడు నా కొడుకు కాదు, మీకు తమ్ముడు కాదు పెదబాబు. వాడి నా జైల్లోనే మగ్గి చావని, అప్పుడు కానీ వాడికి బుద్ధి రాదు. ఏమిటమ్మా ఏమిటి అర్థం లేని ఆవేశం? ఒకరికి నిశ్చయమైన కన్నెపిల్లని నా తమ్ముడు బలాత్కరించాడంటే అది నిజమో కాదు, ఒకవేళ నిజమైతే ఏ పరిస్థితిలో ఎలా జరిగిందో తెలుసుకోకుండా నీ రక్తాన్ని నువ్వే అనుమానిస్తున్నావు, అవమానిస్తున్నావు. నేను వెళ్ళి నిజం తెలుసుకుని వస్తాను, అంతవరకు ఓపిక పట్టు. ఎక్కడ ఉన్నాడు ఎక్కడ? ఆడు నాకు నా కుటుంబానికి తీరం ద్రోహం చేశాడు. ఆడింక బతికి బట్ట కట్టడానికి లేదు. నేను ఈ సెల్లో పెట్టి చర్మ ఓడిపించేది, ఇవాళ అటు అయితే తేలిపోవాలి. ఎవరండి మీరు, ఏమిటా కేకలు? నీ కూతురు కూడా ఇట్లాంటి సన్నాసిగాడు ఎవడన్నా రేపు చేసుంటే నేను ఎవడో నీకు తెలిసేది. అంత చూస్తవరకుంటావుంటయా అని మెరిగాయిక సబ్బే. నేరస్తుల్ని కొట్టే హక్కు మాకు మామూలుగా లేదు. మామూలుగా మామూలుతైతే వస్తుందన్నమాట హక్కు. పెద్ద మనుషులు తమకు తెలియదే ఉంది. తీసుకో ఇది, ఆడి ప్రాణం ఖరీదు. సెల్లో ఆడు ఎట్ట పోయాడో తెలియకుండా పైకి వెళ్ళిపోవాలి, ఆ తర్వాత నేను చూసుకుంటాను. హని ఎందుకు అలా కొడుతున్నావు? పని లేక. నేరస్తుని కొట్టకపోతే ముద్దెట్టుకుంటారా? నేరం చేస్తే చార్జ్షీట్ దాఖలు చేయాలి, కోర్టులో హాజరుపరచాలి, కానీ ఇలా కొట్టే హక్కు మీకెక్కడుంది? పెద్ద రూల్స్ మాట్లాడుతున్నావు, అసలు నువ్వెవరివి? బాధ్యత గల ఒక పౌరుణ్ణి, నువ్వు హద్దు మీరితే అడ్డుకునే హక్కు నాకుంది. హక్కు లేదు చెక్కు లేదు, మర్యాదగా బయటికి పో. ఎక్కువగా మాట్లాడేవంటే డ్యూటీ కడ్డం వచ్చావని నిన్ను కూడా సెల్ల తోస్తాను. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు, అవతల వైపు నుంచి ఎంత ఫోన్ చేశావేమిటి? వాట్ నాన్ సెన్స్, యూ కంట్రీ ఫెలో, నేను లంచం తిన్నానంటావా? I will finish you. Hold your hand and tongue. There is law of the land. Every citizen has got civil rights. You can't violate them. Mind that you are the guardian of law, but